తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి ఢిల్లీ వెళ్తున్నారు ధాన్యం కొనుగోలు చేయాలంటే ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు ఆ సందర్భంగా నరేంద్ర మోడీని తీవ్రస్థాయిలో విమర్శించారు అలాగే తెకాయత్తిని పిలిపించి ఇద్దరు కూర్చున్నారు కార్యక్రమం నరేంద్ర మోడీని గద్దె దించాలన్నటువంటి పిలుపు కూడా ఇచ్చారు ఈసారి వారం రోజులు మళ్ళీ అక్కడే ఉండబోతున్నారు కొత్త వ్యవసాయ చట్టాల మీద చర్చ చర్చలు జరుపుతారట ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వెళ్ళి లఖీంపూర్ కేరీలో ఘటనలో మరణించినటువంటి వాళ్ళ కుటుంబాలని పరామర్శించి ఆర్థిక సాయం చేస్తారన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు చెప్తున్నటువంటి మాట